ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో వేడుకగా ప్రణయ కలహోత్సవం, అబ్బురపరిచిన స్వామి అమ్మవార్ల వినోదం. తిరుమలేశునికి పాశుర నివేదన, ధనుర్మాసాన దివ్య ప్రబంధ పారాయణ. కళ్యాణ యోగాన్ని ప్రసాదించే శ్రీనివాస మంగాపురం, నిత్యం శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీనివాసుని కటాక్షం. తిరుమలలో శ్రీవారి ప్రణయ కలహోత్సవం ఆదివారం సాయంత్రం అత్యంత వేడుకగా జరిగింది. ఈ మేరకు స్వామి అమ్మవార్లు బంగారు పల్లకీపై వేరువేరుగా వైభవోత్సవ మండపం నుంచి ఊరేగింపుగా బయలుదేరగా, స్వామివారు మాత్రమే ఆలయ మాడవీధుల గుండా వరాహ స్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అదే సమయానికి అమ్మవార్లు వైభవోత్సవ మండపం నుంచి స్వామివారికి ఎదురేగారు. అక్కడ అర్చకులు స్వామి అమ్మవార్ల తరపున దివ్య ప్రబంధ పాసుర పఠనం చేశారు. అమ్మవార్లు స్వామివారిని నిందాస్తుతి చేసిన అనంతరం ఒకరిపై ఒకరు పూబంతులు విసరటం, ఆ పుష్పఘాతాల నుంచి స్వామివారు తప్పించుకోవడం వంటి ఆసక్తికర ఘట్టాలను భక్తుల గోవిందనామ స్మరణల నడుమ వేడుకగా జరిపారు. ఆద్యంతం ఆధ్యాత్మిక భరితంగా సాగిన ఈ కార్యక్రమంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొని ఉత్సవాన్ని తిలకించి పరమానంద భరితులయ్యారు. ఈ ఉత్సవంలో ఆలయ అధికారులు భక్తులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవాల్లో భాగంగా రాపత్తు ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఈ మేరకు శ్రీదేవి భూదేవి సమేత మలయప స్వామివారిని రంగనాయక మండపంలో పెద్దశేష వాహనంపై సర్వాభరణ భూషితంగా కొలువు తీర్చారు. పక్కనే భగవద్ రామానుజాచార్యుల వారు విశోక్సేనుల వారిని ఆశీనులను చేశారు. అనంతరం పెద్దజీయంగారులు, ఆచార్య పురుషులు, శ్రీవైష్ణవులు కలిసి దివ్య ప్రబంధ పారాయణం చేశారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో వెలిసిన శ్రీ రంగనాయక స్వామివారి ఆలయంలో స్వామివారికి గరుడ సేవ వైభవంగా జరిగింది. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించి గరుడ వాహనంపై కొలువు తీర్చారు. భక్తులు గోవిందనామస్మరణ నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని శ్రీ రంగనాథ స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. ఇక బెజవాడ దుర్గమ్మ ఆలయం కలస జ్యోతుల వెలుగుల్లో దివ్యంగా ప్రకాశించింది. మార్గశిర పౌర్ణమి రోజున అమ్మవారికి కలస జ్యోతిని సమర్పించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా భవానీ భక్తులు కలస జ్యోతులను చేతబూని ప్రదర్శనగా ఆలయానికి తరలివచ్చి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీ దుర్గామల్లేశ్వరులను ప్రత్యేక రథంపై కొలువు తీర్చి ప్రత్యేక పూజాదికాలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, భక్తులు పాల్గొని అమ్మవారిని సేవించారు. నెల్లూరు జిల్లా గూడూరులో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి పల్లకి సేవ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ పద్మావతి అలమేలుమంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్లను ప్రత్యేకంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో స్వామి అమ్మవార్లను ఊరేగించారు. ఆ తర్వాత స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవను రమణీయంగా జరిపారు. సహస్ర దీపాల వెలుగుల్లో స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని భక్తులు దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. సిద్దిపేట జిల్లా నాచారం గుట్టలో వెలిసిన లక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయంలో ధనుర్మాసోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా లక్ష్మీ నరసింహ స్వామివారితో పాటు భగవద్ రామానుజులను వేదికపై కొలువు తీర్చి ప్రత్యేక పూజాదికాలు జరిపారు. తర్వాత విశేష హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా పాడగట్లపల్లిలో వెలిసిన శ్రీ మదన గోపాలస్వామి ఆలయంలో లక్ష తులసి పూజను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్ల మూలవర్లకు ఫలపంచామృతాలతో అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి ప్రీతికరమైన తులసి దళాలతో లక్ష తులసి పూజను జరిపి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీనివాస మంగాపురంలో అర్చనాస్వరూపంగా కొలువై భక్తుల పూజలు అందుకుంటున్నారు. సాక్షాత్తు శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని పరిణయమాడి 6 నెలలు విడితి చేసిన పవిత్ర ప్రదేశంగా శ్రీనివాస మంగాపురం భాసిల్లుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ నిత్యం జరిగే స్వామివారి కళ్యాణోత్సవానికి భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఆ విశేషాల సమాహారం ఇప్పుడు చూద్దాం. నిత్య కళ్యాణపురం శ్రీనివాస మంగాపురం, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆపద ముక్కులవాడు శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా నెలవై ఉండటం వెనుక ఆసక్తికర పురాణ కథనం దాగి ఉంది. నారాయణవనంలో శ్రీ పద్మావతి అమ్మవారిని పరిణయమాడిన శ్రీనివాసుడు అనంతరం
తిరుమలకు బయలుదేరి మార్గమధ్యంలో సువర్ణముఖి నదీ తీరాన ముక్కోటి వద్దగల అగస్య మహాముని దర్శనం చేసుకున్నాడు. మహర్షి సూచన మేరకు అమ్మవారితో కలిసి శ్రీనివాస మంగాపురంలో 6 నెలలు విడిది చేశారని ఐతిహ్యం. అనంతరం స్వామి అమ్మవార్లు తిరుమలకు శ్రీవారి మెట్టుగుండా వెళుతూ భక్తులకు 2 వరాలు ప్రసాదించారు. తిరుమలకు వచ్చి తనను దర్శనం చేసుకోలేని భక్తులు శ్రీనివాస మంగాపురంలో దర్శించుకున్నా అదే ఫలితం లభిస్తుందని, వివాహం కాని భక్తులు శ్రీనివాస మంగాపుర క్షేత్రాన్ని దర్శించి కళ్యాణోత్సవంలో పాల్గొని కళ్యాణ కంకణాలు ధరిస్తే తప్పక కళ్యాణమవుతుందని వరమిచ్చారని పురాణ కథనం. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల తరహాలోనే ఉత్సవాలు ఊరేగింపులు నిర్వహిస్తోంది. ముఖ్యంగా స్వామివారికి నిత్యం జరిగే కళ్యాణోత్సవ సేవకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్య అంగరంగ వైభవంగా నవోన్మేషంగా జరిగే స్వామివారి కళ్యాణంలో పాల్గొనడానికి భక్తులు సుదూర ప్రాంతాల నుంచి విశేషంగా తరలివస్తుంటారు. స్వామివారి కళ్యాణంలో పాల్గొని కోరికలు ఈడేరిన భక్తులు దంపతి సమేతంగా కళ్యాణోత్సవంలో పాల్గొని శ్రీ కళ్యాణ వెంకన్న కృపా కటాక్ష వీక్షణాలకు పాత్రులవుతున్నారు. గతంలో 30 నుంచి 50 వరకు జంటలు కళ్యాణోత్సవంలో పాల్గొంటుంటే నేడు ఈ సంఖ్య రెట్టింపైంది. 500 రూపాయల టిక్కెట్టుపై 2 భక్తులను ఈ కళ్యాణోత్సవ సేవకు టీటీడీ అనుమతిస్తోంది. కళ్యాణోత్సవంలో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించి రావాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా కళ్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులు తమ మనోభావాలను ఆవిష్కరించారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఇక్కడ కళ్యాణం చేయించుకుంటే అందరికీ మేలు జరుగుతుంది, అలాగే పెళ్లి కాని వారికి పెళ్లి జరుగుతుంది, వారికి వాళ్ళ ఇచ్చలన్నీ ఇక్కడ తీరుతాయి అని చాలామంది చెప్పగా విని ముందు స్వామివారిని దర్శించుకోవటానికి ఇక్కడికి వచ్చి వాళ్ళ ఈ కళ్యాణంలో పాల్గొనటం జరిగింది. చాలా చాలా సంతోషంగా ఉంది. అందరూ స్వామివారిని దర్శించుకొని వారి వారి కలతలు స్వామివారితో చెప్పుకొని వారి వారి కలతలను తీర్చుకోవచ్చు అనే నమ్మకం ఇక్కడ గొప్పగా ఉంది. అందరికీ ఈ శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు నరేంద్ర, అద్దంకి నుంచి వచ్చాము. శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి దగ్గరికి 6 నెలల క్రితం కళ్యాణం కోసం కంకణం కట్టించుకున్నాము. మ్యారేజ్ అయింది, మొక్కు తీర్చుకోవడానికి ఈరోజు. నా పేరు నాగేశ్వర రామారావు అండి, అద్దంకి నుంచి, అద్దంకి ప్రకాశం డిస్ట్రిక్ట్ అద్దంకి. మేము 6 మంత్స్ బ్యాక్ వచ్చేసి మా బాబు వివాహం కాకపోతే నరేంద్ర ఇక్కడికి వచ్చాము. 6 నెలలు అయిన తర్వాత వివాహం జరిగింది. తర్వాత ఇక్కడికి వచ్చి మొక్కు తీర్చుకొని. పేరు హరిప్రసాద్, మేము కళాశ్ర నుంచి వచ్చాము. మాకు పెళ్లి కావాలని ఇక్కడ ఇంతకుముందు 7 మంత్స్ బ్యాక్ వచ్చి కంకణం కట్టుకున్నాను. ఇప్పుడు మ్యారేజ్ అయ్యి మేము మొక్కు తీసుకోవడానికి మళ్ళీ వచ్చాను మా భార్యతో. ఇక్కడికి వచ్చి కళ్యాణం వెంకటేశ్వర స్వామికి మళ్ళీ మొక్కు తీర్చుకొని ఇప్పుడు మళ్ళీ పూజ చేసుకుని వెళ్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. నా హిందూ పురుతింద బందిదివి. నన్ను హెసరు నాగరత్న అంత. నమ్మ మగళకు ಮದುವೆ ಸೆಟ್ ಆಗಲಿ ಅಂತೇಳಿ ನಮ್ಮ ಅಂದ್ಕೊಂಡು ಬಂದು ಕಲ್ಯಾಣೋತ್ಸವ ಮಾಡಿಸ್ತಾ ಇದ್ದೀವಿ. ಇಲ್ಲಿ ಬಂದು ಯಾರ್ಯಾರು ಕಲ್ಯಾಣೋತ್ಸವ ಮಾಡಿಸ್ತಾರೋ ಅವರಿಗೆಲ್ಲ ಖಚಿತವಾಗಿ ಒಳ್ಳೆ ಇದು ಸಂಬಂಧ ಬಂದು ಮದುವೆ ಆಗುತ್ತೆ ಅಂತ ಒಂದು ನಂಬಿಕೆ ಇದೆ. ದೇವರಂಗೆ ಕಾಪಾಡ್ತಾನೆ ಅಂತ ನಂಬಿದ್ದೀವಿ. ಇಬ್ಬರು ಚಿನ್ನ ವಿರಾಮಂ. ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸ ಶಂಕರ ನೇತ್ರಾಲಯ ಟ್ರಸ್ಟ್ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే సూక్తికి అగ్ర ప్రాధాన్యమిస్తూ నేత్ర వ్యాధులతో బాధపడే వారికి దృష్టిదోష నివారణకై ఉచితంగా వైద్య సహకారం అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్. వదాన్యులైన దాతలు ఈ ట్రస్టుకు తగినంత సహాయ సహకారాలను అందించి తిరుమలేసుని కరుణా కటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226469, 0877227777, 0877223333, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కృష్ణా జిల్లా పెడనలో కొలువైన శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
పక్షం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా తొలి రోజున అమ్మవారు మచిలీపట్నం నుంచి పెడనకు బయలుదేరే ఘట్టం అత్యంత వేడుకగా నిర్వహించారు. చక్కగా అలంకరించిన వాహనంపై అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువు తీర్చి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం భక్తుల దైవనామస్మరణల నడుమ అమ్మవారు పెడన యాత్ర ఘనంగా ప్రారంభమైంది. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని సేవించారు. అలాగే విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఉపాలయంగా భాసలితున్న శ్రీ నటరాజస్వామి ఆలయంలో ఆరుద్ర కళ్యాణోత్సవ వేడుకలు వేదోక్తంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా శ్రీ శివగామి సుందరి సమేత స్వామివారికి మంగళ స్నానాలు నిర్వహించి వధూవరులుగా అలంకరించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. ఆలయ ఈవో కోటేశ్వరమ్మ దుర్గమ్మ ఆలయం తరపున స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం గ్రామంలో వెలిసిన ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ధనుర్మాసోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సుదర్శన హోమాలను జరిపారు. ఈ సందర్భంగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన తదితర క్రతువులను జరిపి హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే తుని మండలం శ్రీ తలుపులమ్మవారి దేవస్థానంలో పౌర్ణమిని పురస్కరించుకుని చండీ హోమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారి ఉత్సవమూర్తిని చక్కగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశారాధన తదితర క్రతువులతో పాటు హోమాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు సమీపంలోని మజర చిట్టేపల్లిలోని శ్రీ శబరి సీతారామాంజనేయ స్వామివారి ఆలయంలో నవదుర్గ పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నవదుర్గలను చక్కగా అలంకరించి ఆలయ ఆవరణలోని ప్రత్యేక వేదికపై కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు. అనంతరం శివలింగానికి పంచామృతాలతో అభిషేకాలు జరిపారు. పలు రకాల ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. వరంగల్లోని భీమారం విజయ గణపతి దేవాలయంలో ధనుర్మాసోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. పౌర్ణమిని పురస్కరించుకుని ప్రదోషకాలంలో శ్రీ విజయ గణపతి ఆలయంలో కొలువు తీరిన గోదాదేవి సన్నిధిలో తిరుప్పావై పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. అనంతరం శ్రీ గోదాదేవి అమ్మవారికి, స్వామివారికి మహాహారతి సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గ్రామంలో వెలసిన చిన్నగుట్ట ఆంజనేయ స్వామి ఆలయంలో ఆంజనేయసుతునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారిని పలు రకాల విశేష ద్రవ్యాలతో అభిషేకించి చందన పూజలు జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నంద్యాల పట్టణంలో శ్రీవారికి ఊంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్లను చక్కగా అలంకరించి కొలువు తీర్చారు. ముందుగా స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవను నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం భక్తి సంకీర్తనాలాపనలో నడుమ స్వామివారికి ఊంజల సేవను జరిపారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని కనులారా దర్శించుకుని సేవించారు. అనంతపురంలోని శ్రీ సీతారామాలయంలో మార్గశిర పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా కలశస్థాపన చేసి ప్రాణప్రతిష్ఠ జరిపారు. అనంతరం శ్రీ సత్యనారాయణ స్వామివారిని కొలువు తీర్చి ప్రత్యేక పూజలు జరిపారు. ఆ తర్వాత అర్చకుల ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో ఆచరించారు. భక్తులు వ్రతంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దత్త జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. త్రిమూర్తి స్వరూపంగా భావించే దత్తాత్రేయునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పుడు ఆ విశేషాలను మీరు వీక్షించండి. సంగారెడ్డి జిల్లా మధురలో వెలసిన దత్తక్షేత్రంలో దత్తాత్రేయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వేడుకగా జరిగింది. ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా దత్తాత్రేయుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా జలాదివాసం, ధాన్యాదివాసం, శయ్యాదివాసం తదితర కార్యక్రమాలు నిర్వహించి శాస్త్రోక్తంగా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామిని సేవించారు. అనంతపురం జిల్లా పామిడిలో కొలువైన శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో దత్త జయంతిని పురస్కరించుకుని పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను కనుల పండుగగా నిర్వహించారు. ఇందులో భాగంగా గర్భాలయంలోని స్వామివారికి వేకువజాముని విశేష అభిషేకాలు జరిపారు. తరువాత చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆపై స్వామివారికి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం శివాలయంలో శ్రీ గురుదత్త పౌర్ణమిని పురస్కరించుకుని శివలింగానికి ప్రత్యేక పూజలు జరిగాయి. గర్భాలయంలోని స్వామివారికి ఫలపంచామృతాలతో అభిషేకించారు. భక్తులు
స్వయంగా స్వామివారికి అభిషేకాలు జరిపి పరమేశ్వరుని కృపకు పాత్రులయ్యారు. అలాగే జగిత్యాలలోని శ్రీ మార్కండేయ దేవాలయంలో గురుదత్త పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ దత్తపారాయణాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలస జలంతో పాటు పలు రకాల పరిమళ ద్రవ్యాలతో స్వామిని అభిషేకించారు. తరువాత స్వామిని చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలం చిన్నాపూర్లోని శ్రీ దత్తాత్రేయ నిఖిలానందేశ్వర ఆలయంలో దత్త జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మార్గశిర పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయంలో దత్తాత్రేయ స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలను జరిపారు. తరువాత పుష్ప శోభితంగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు. అలాగే నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం భక్తులతో శోభిల్లింది. దత్త జయంతిని పురస్కరించుకుని ఆలయంలోని దత్తాత్రేయునికి పంచామృతాలతో అభిషేకాలు జరిపారు. అనంతరం పుష్పమాలలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. చిత్తూరు జిల్లా గంగవరంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో దత్త జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కలశస్థాపన జరిపి దత్త హోమం, దక్షిణామూర్తి హోమాలను నిర్వహించి పూర్ణాహుతి జరిపారు. తరువాత దత్తాత్రేయ స్వామికి అభిషేకాలు నిర్వహించి అష్టోత్తరాలను పఠించి మంగళహారతులు సమర్పించారు. మహబూబ్ నగర్లోని నగరేశ్వర స్వామి ఆలయంలో ఉపాలయంగా భాసిల్లుతున్న శ్రీ దత్తస్వామి ఆలయంలో దత్త జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్వామివారికి పంచామృతాభిషేకాలు చేశారు. పలు రకాల ద్రవ్యాలతో అభిషేకించారు. తర్వాత ఆలయ ప్రాంగణంలో స్వామివారికి డోలోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని స్వామివారిని సేవించారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్లో వెలసిన శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో దత్త జయంతి సందర్భంగా దత్తాత్రేయ స్వామికి విశేష అభిషేకాలు జరిపారు. ఈ సందర్భంగా గణపతి పూజ, విశేష పూజలు జరిపి మంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వరంగల్లోని శ్రీ వరద దత్త క్షేత్రంలో దత్త జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేకువజామునే స్వామివారికి తైలాభిషేకాలను భక్తి శ్రద్ధలతో జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు జరిపారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం గొల్లపల్లిలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో మండల పూజలను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. తిరువెంకటనగరిగా పిలువబడే ఈ ఆలయాన్ని టీటీడీ అందించిన 800,000 రూపాయల నిధులతో నిర్మించారు. మండల పూజల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. తర్వాత యాగశాలలో ఉంచిన పవిత్ర జలాన్ని ఆలయ విమాన గోపురంతో పాటు స్వామివారి మూలమూర్తికి ప్రోక్షణ జరిపి మంగళహారతులు సమర్పించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించి భక్తులు స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని భక్తితో సేవించారు. నంద్యాలలోని స్ఫటికలింగేశ్వర స్వామివారి ఆలయంలో మార్గశిర పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారికి పంచామృతాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రకాల ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. తర్వాత వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని పురాతన శ్రీ కనకదుర్గా భవాని ఆలయంలో మార్గశిర పౌర్ణమిని పురస్కరించుకుని లోక కళ్యాణార్థం చండీ హోమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు జరిపారు. తర్వాత యాగశాలలో పలు వైదిక క్రతువులు నిర్వహించి చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజున వేదికపై జరిగిన కూచిపూడి నృత్య ప్రదర్శన అందరినీ అలరించింది. అమెరికాకు చెందిన గడ్డిపాటి లాస్య బృందం ప్రదర్శించిన కూచిపూడి ప్రదర్శన ఆహుతుల హర్షధ్వానాలు అందుకుంది.
అలాగే తిరుమలలోని ఆస్థాన మండపంలో గుంటూరు జిల్లా తెనాలకు చెందిన కళాకారులు నిర్వహించిన అన్నమయ్య గానామృతం కార్యక్రమం ఆహుతులను రంజింపచేసింది. శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య బృందం గత 8 సంవత్సరాలుగా అన్నమాచార్య కీర్తనలను కళాకారులకు శిక్షణనిచ్చి వారిచే ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం తిరుమలలోని ఆస్థాన మండపం వేదికగా జరిగిన ఈ కార్యక్రమం అందరినీ అలరించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.